ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తున్న సందర్భంగా జనవరి 2021 మొదలు నుండి మరలా 31 డిసెంబర్ 2022 వరకు మనకు ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఒక చిన్న యాంగ్జిటీ ఆతృత ఉంటుంది. అదీను కాక గత 2-3 సంవత్సరాల నుంచి ఎంతో అలజడి వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా మనం జీవనాన్ని సాగిస్తున్నాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. దీనితో ఇక్కడ ఏమైనా మనకు ఆశించిన ఫలితాలు వస్తున్నాయా, ఏవైనా నూతన ప్రారంభమైన పనులు ప్రారంభించుకోవచ్చా, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి మనసులోకి చిగురుస్తూ ఉంటాయి. దాని గురించి ద్వాదశ రాశులకి కొన్ని గ్రహాల కదలికలు, రాశి మార్పులు, ముఖ్యంగా మనకు 3 గ్రహాలు రాశి మార్పులు చెందుతున్నాయి. నక్షత్ర మార్పు శని భగవంతుడు చెందుతున్నారు. మకర రాశిలో ఈయన వక్రత్యాగమయ్యారు. అలాగే మరలా మనకి ఈయన నూతన సంవత్సరం నుండి జనవరి 1 నుంచి కూడాను శ్రవణంలో 12/3/2022 వరకు ఉంటారు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశం చేస్తారు. ఈ నక్షత్రంలోనే ఈ సంవత్సరం మొత్తం ఉండి మరలా వక్రగమనాలు ఇవన్నీ కూడా ఇయర్ మధ్యలో ఉన్నాయి. అవి మధ్యలో మీకు ప్రతి రాశికి ఫలితాలు చెప్పేటప్పుడు చెప్తాను. అలాగే మనకు 5వ తేదీ ఏప్రిల్ గురు భగవానుడు రాశి మారనున్నారు. ప్రస్తుతానికి ఈయన జనవరి 2022 నాటికి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ 2022 మీనరాశి సంచారంలోకి వెళ్తారు. రాహుకేతువులు వచ్చేసి మనకు చక్కగా రాశి మారుతారు. మేషరాశిలోకి రాహు వస్తారు. అలాగే కేతువు తులారాశి ప్రవేశం చేస్తారు. ఇది మనకు ఈ గోచారం. ఇకపోతే ఈ టయానికి జనవరి 1 రోజు నవగ్రహాలు ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంది, కేతువుతో కుజుడు చంద్రుడు కలిసి వృశ్చిక రాశిలో ఉన్నారు, అలాగే రవి శుక్రులు ధనస్సులో ఉన్నారు, బుధుడు శనితో కలిసి ఉన్నారు, గురువు చక్కగాను మనకు కుంభరాశిలో జనవరి 1కు ఉన్నారు, రాహు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఇది నవగ్రహాలు ఈ విధంగా వారి వారి స్థానాలలో ఈ జనవరి 1 రోజు ఇలా ఉన్నారు. కానీ గోచారంలో మనము 4 ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులనే తీసుకుంటాము సంవత్సర ఫలితాలు తీసుకునేటప్పుడు. ఆ 4 గమనాలతోటి మనకు వచ్చే ఒడిదుడుకులు ఏమున్నాయో చూసుకుందాము. అందరికీ కూడాను చక్కగా ఈ నూతన సంవత్సరం శుభం జరగాలని ఆశిస్తూ, పోతే కన్యారాశి వారికి 2022 ఎలా ఉందో చూద్దాము. 2022 కన్యారాశి వారికి ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు కన్యారాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారికి మీకు ఇంతవరకు మీకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కొంచెం ఇబ్బంది కలగజేశారు. మీ ఉన్నత విద్యా ఉద్యోగం కోసం, దూర ప్రాంత ప్రయాణాలకు, తండ్రి గారితో ఉన్న సత్సంబంధాలు, దాయాదులతో ఉన్నటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. ఇకపోతే ఇప్పుడు ఈయన మీకు అష్టమ స్థానంలోకి వస్తున్నారు. అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఇదేమన్నా కొంచెం బాగుంటుందంటే ఇది కూడా కొంచెం డిసప్పాయింట్. కాకపోతే దుర్గా ఆరాధన శ్రేయస్కరం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకొని రాహువుకు మీరు శాంతి చేసుకోవాలి. రాహుదోష నివారణకు జపం చేయించుకోవటం, హోమం చేయించుకోవటం, దుర్గా హోమం ఇలాంటివి ఏమి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఇలాంటివి మీరు సరిదిద్దుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేటివి కనిపిస్తాయి. దయచేసి ఎవరు భయపడొద్దండి. ప్రయాణాలందు జాగ్రత్త వహించండి.
పరిహారాలు ఉన్నాయి. ఓపిక చేసుకుని పరిహారాలు చేసుకోండి, సత్ఫలితాలను పొందండి. భయపెట్టట్లేదు, జస్ట్ ఒక మార్గం చూపిస్తున్నాం అంతే. తర్వాత ఆలోచించిన డిసిషన్ తీసుకోవాల్సింది మీకు వదిలేస్తున్నాం. ఇక మీకు కేతువు సంచారం కూడాను ఏప్రిల్ 10వ తేదీ మీకు మేషంలోకి, 8వ ఇంట్లోకి రాహు, అలాగే 3వ స్థానం నుండి ఏప్రిల్ 10వ తేదీ 2వ స్థానంలోకి తులలోకి కేతు వస్తున్నారు. కుటుంబ స్థానంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. రాహుకేతువుల గమనాలు ఇవి. ఇకపోతే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఏప్రిల్ 5వ తేదీ వరకు కుంభక్షేత్రంలో ఉంటారు, కుంభరాశిలో ఉంటారు 6వ ఇంట్లో. ఇది మిశ్రమ ఫలితాలు, పర్వాలేదు. తర్వాత సప్తమంలోకి వెళ్తారు, కేంద్ర స్థితిలోకి. ఇది కూడా మిశ్రమ ఫలితాల కంటే కొంచెం తగ్గుతుందని చెప్పుకోవాలి. మీ రాశిని చూస్తారు, సొసైటీలో ఉన్నవారితోనూ ఇంట్లో జీవిత భాగస్వామితోనూ మీకు కొంచెం వాళ్ళ అధికారం అన్నది నచ్చదు. అధికారమే కాదు, మీకు వాళ్ళతో విభేదాలు మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి దత్తచరిత్ర, గురువునికి సంబంధించినటువంటి శాంతి బృహస్పతికి. అందుకనే చెప్తున్నాను మీకు ఈ గోచారం గురించి, ఈ 4 గ్రహాల గురించి భయపడవద్దు. వ్యక్తిగత జాతకాన్ని కన్యారాశి వారు ఖచ్చితంగా పరిశీలింపచేసుకోండి. గ్రహాలు ఎలా ఉంటాయి, దశలు ఎలా ఉంటాయి, అది పెద్ద ఓషియన్. అది చూస్తే మీకు ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఇకపోతే మీకున్నటువంటి బృహస్పతి, ఇది శని భగవంతుడు మీకు పంచమ సప్తమ షష్టాధిపతి, 5వ ఇంటిపతి, 6వ ఇంటిపతి. ఈయన 5వ ఇంట్లో ఉన్నారు, పంచమ హౌస్లో పుత్రస్థానంలో మంత్రోపాసన స్థితి స్థానంలో ఉన్నారు. ఇక్కడ కొంత వ్యతిరేకత గోచరిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఈ 4 ప్రధాన గ్రహాలు కూడాను కొంచెం వ్యతిరేక ప్రదాతలుగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడాను కన్యారాశి వారికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి మారుతూ మీకు ఒక్కొక్క ఫలితాలను ఇస్తాయి. వాళ్ళ ప్రభావాలు కూడా ఉంటాయి, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతగా మీకు భయం అనిపిస్తే చక్కగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకోండి. జ్యోతిష శాస్త్రం ఒక వెలుతురు లాంటిది, ఒక ఆయుధం లాంటిది. మీలో ఉన్న మైనస్ను మీరు తప్పించుకోవటానికి చక్కని పరిష్కారాలు ఉంటాయి. దైవాన్ని చేరు, మనకు కష్టాలు వస్తున్నాయంటే దైవం కష్టం తన వైపు తిప్పుకోవటానికి కలగజేశాడని అర్థం. దాన్ని మనం అదును చూసుకుని వాడుకొని ఆయన్ను శరణు వచ్చి మన పనులు మనం చేసుకున్నట్లయితే చక్కని మార్గాలు ఏర్పడతాయి. భయపడవద్దు. శుభం.